Hi friends, welcome to NSRE Creations. Inko andamaina blouse design e vidhanga cheyalo chupistanu. Meelo evarkaina Aari classes recorded videos kavali anna, design papers kavali anna, screen paina kanipistunna number ki WhatsApp cheyandi. Ee video lo use chese materials iron needles, jadoji ring, 2mm color seed beads, 2mm sugar beads, anchor thread and normal needle number 1, 4mm bunch beads, 2mm bunch beads, thin jerry thread and jerry thread. First nenu ikkada one line 2mm seed beads ni pink color seed beads ni teeskoni one line stitch chestunnanu. Ila one line stitch chesin tarvata jaddoji load stitch cheskovali. Simple jaddoji load stitch oka dan meeda okati raakunda side by side vachetattu chusukuntu jaddoji load stitch anedi cheskovali. తర్వాత వన్ లైన్ 4mm బంచ్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. బార్డర్ అయిపోయిన తర్వాత డిజైన్లో కర్వ్ షేప్ ఉంది కదా దానికి 2mm బంచ్ బీడ్స్ని వన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి డ్రాప్ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి డ్రై అయ్యేలోపు 2mm బంచ్ బీడ్స్కి బార్డర్ లాగా ఇంకొక లైన్ పింక్ కలర్ జదోజి రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా జదోజి రింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ నార్మల్ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. కర్వ్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ క్లిప్ స్టోన్ చుట్టూ ఫస్ట్ పింక్ కలర్ సీడ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత 2mm బంచ్ బీడ్స్ని వన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూజ్ చేస్తూ యాంకర్ థ్రెడ్ తీసుకొని ఈ కర్వ్ షేప్ మధ్య గ్యాప్ అంతటిని లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ ఫ్రెంచ్ నాట్స్ వద్దనుకుంటే లోడ్ స్టిచ్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. అన్ని హాఫ్ సర్కిల్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా బార్డర్లో జెరి థ్రెడ్ యూజ్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి బార్డర్లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా రిచ్ లుక్ ఉండే, క్లాసీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా బార్డర్లో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసేసాను. మీకు ఫుల్ బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.